అమ్మ ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులు రాజధాని అమరావతి నిర్మాణానికి లేకపోతే పెడితే అంటారు పథకాలకి అంటే అన్నిటినీ పథకాలకి పెట్టడం కన్నా ఓవరాల్గా స్టేట్ డెవలప్ అయితే అందరూ డెవలప్ అవుతారు కదా పథకాలు అనేది కూడా అండి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందితే బాగుంటుంది కేంద్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉందో జెన్యున్గా ఆ పథకాలు ఎవరికైతే అందాలో వాళ్ళకి చెందితే బాగుంటుంది కానీ అది అందరికీ చెందుతుంది నమ్మకం కూడా లేదు చెందాల్సిన వాళ్ళకి చెందకుండా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా అలా కాకుండా నిజంగా ఎవరికైతే ఆ పథకాలు చెందాలో వాళ్ళకి యూజ్ అయితే బాగుంటుంది పథకాల మీద అంతా ఫండ్ పెట్టకుండా మన స్టేట్ డెవలప్మెంట్కి యూస్ అయితే చాలా బాగుంటుంది అది కాకుండా మనం లాస్ట్ జరిగిన ఒక ఫైవ్ ఇయర్స్ మనం కంపేర్ చేస్తే చాలా మనం చాలా వెనక పడిపోయాం ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఫార్వర్డ్లోకి తీసుకురావాలి అని అంటే కూడా పాపం ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయనకి సరిపోదు ఈ త్రీ మంత్స్లో ఆయన ఎంత చేయగలిగారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ ఫ్లడ్స్లోనండి ఇప్పుడు మ్యాక్సిమం ఆయన ఎంత వరకు చేయగలిగారు ఒక యాజ్ ఏ సీఎంగా వచ్చి ఒక వ్యాన్లో ఉండి ఆయన అంతా ఒక స్టేట్ అంతా కవర్ చేస్తూ ప్రతి ఒక్క విలేజ్కి ఈవెన్ మా ఊరికి కూడా వచ్చారండి బోట్ వచ్చారు అవన్నీ అంత దగ్గరుండి చూసుకొని ఒక డెవలప్మెంట్ చేద్దామనే కదా అది ఒక ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ అండి ఫ్లడ్స్లో ఎంతమంది ఎన్నో రకాలుగా పాపం చాలా డల్ అయిపోయారు అంతా చాలా ఇల్లు వాకిల్ అన్నీ పోగొట్టుకొని తిన్ తినడానికి కూడా లేకుండా ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఒక్క పూట కూడా తినడానికి లేదు అయ్యో మాకు ఈరోజు మేము తినలేకపోయామే అన్న బాధ లేకుండా ఆయన అందించగలిగారు ఆయన అంతా చేయాల్సింది ఆయన చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తేనండి ఏ అసలు ఒక చిన్న డెవలప్మెంట్ ఒకటి చెప్పమనండి ఇది చేశాము ఒక కంపెనీ తీసుకొచ్చాము ఒక కాలేజ్ తీసుకొచ్చాము ఒక యూనివర్సిటీ తీసుకొచ్చాము అనేది ఏముందండి ఇక్కడ ఈరోజు ప్రతి యూనివర్సిటీ ప్రతి కాలేజ్లో ఎన్నో లక్షల మంది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళు ఎంతో చిన్నప్పటి నుంచి ఒక ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ చేయాలని ఒక లాయర్ చేయాలని ఒక డాక్టర్ చేయాలి ఈవెన్ ఏది చేయాలన్నా కూడాను ఒక మంచి యూనివర్సిటీ ఉన్నా కూడా అందులో ఎంతోమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వాళ్ళు స్టడీ అయిపోయి బయటికి రావడానికి బయటికి వచ్చి ఒక మంచి జాబ్లో అవ్వాలి అని అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంపెనీస్ ఇక్కడ మనకి ఏ కంపెనీ లేదు ఎటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్ ఎంత యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎంత గ్రేడ్ వన్లో ఉన్నా కూడా పిల్లలు బాగా చదువుకున్న ఒక ర్యాంక్స్తో బయటకు వచ్చినా కూడా వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ లేవండి సాఫ్ట్వేర్ కంపెనీసే కానీ ఇండస్ట్రియల్ సెక్టరే కానీ ఇవన్నీ డెవలప్ అయ్యి ఉంటే ఈరోజు మనకి ఇంతమంది పిల్లలు చాలా సఫర్ చేస్త సఫర్ అవుతున్నారండి ఈవెన్ జొమాటోలో స్విగ్గీలో కూడా చదువుకున్న ఇంజనీర్స్ ఉన్నారు ఇవ వీళ్ళందరూ ఎందుకండి లక్షలు ఖర్చు పెట్టుకొని ఎందుకు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని ఆ ఫ్యూచర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఎంతో లాస్ అయిపోయాం ఫైవ్ ఇయర్స్లో కంపెనీస్ లేవు ఇండస్ట్రీలు లేకపోవడం వలన ఆ పిల్లలు అలానే అదే ఆయన అంతకుముందు ఈ జగన్ వచ్చిన టైం కన్నా మనకి బిఫోర్ బా చంద్రబాబు గారు వచ్చిన టైంలో అదే టర్మ్ నెక్స్ట్ ఈయన కూడా వచ్చి ఉంటే మనకి మన స్టేట్ మనకి ఒక మ్యాప్ ఇండియా మ్యాప్లో మన స్టేట్ ఒక ఫిగర్ ఉండేదండి మనకంటూ ఒక ప్లేస్ ఉండేది ఏపీ అనేది ఇప్పుడు చంద్రబాబు గారు డెవలప్ చేయబట్టే మనకి హైదరాబాద్ హైదరాబాద్ హైటెక్ సిటీ ఉంది ఎందుకు హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటారు అంతకుముందు ఎందుకని లేదు వై బికాజ్ బాబు గారు డెవలప్ చేశారు కాబట్టి హైటెక్ సిటీ వచ్చింది ఇండస్ట్రీస్ వచ్చినాయి అబ్రాడ్స్ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి అది డెవలప్ అయింది అదే డెవలప్మెంట్ ఒక విజన్గా ఒక ప్యాషన్గా ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటే ఈ జగన్ వచ్చి మనకంతా స్పాయిల్ చేసేసారు ఏమండి ఒక ఫ్యామిలీని మనం డెవలప్ చేసుకోవాలంటే ఒక లైఫ్ లాంగ్ లైఫ్ పీరియడ్ పడుతుంది ఒక స్టేట్ ని డెవలప్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనం అనుకునే అన్న మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ సరిపోతుందా ఎస్ అనాలండి ఎందుకంటే ఒక పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుందిగా ఒక డెవలప్మెంట్కి ఒక టైం అనేది మనం ఇవ్వాలి ఇవ్వకుండా ఒక ఫైవ్ ఇయర్స్లో అన్న పథకాలన్నీ చేసేయాలి అన్న డెవలప్మెంట్స్ అన్ని చేసేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అయితే దీపం పథకం ఇచ్చారు త్వరలో మహిళలకి ఉచిత ఫ్రీ బస్ కూడా అంటున్నారు సో ఈ పథకాలు ప్రస్తుతం ప్రవేశపెట్టడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి కాస్త ఆర్థిక భారమే కదా మరి అది ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఎక్కువకి అది ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ లేకుండా చేయదు కదా ఇది ఏంటంటే మిడిల్ క్లాస్ కానివ్వండి ఎవరైతే నీడ్ అనుకుంటున్నారు వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు ఉచిత బస్సు అనుకోండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయాలన్నా కూడా అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది అందరూ యూజ్ చేసుకుంటారు సో దీప పథకమైన ఇప్పుడు మనకి దివాళీ తర్వాత నుంచి మనకి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా అండి నిజంగా అందాల్సిన వాళ్ళకి అందితే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి అలానే డెవలప్మెంట్ వైజ్గా చూసుకుంటేనండి కాలేజెస్ ఇండస్ట్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషనల్ వైజ్గా ఆయన కృషి చేస్తున్నారో వాటి మీద ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ కానివ్వండి యూనివర్సిటీ డెవలప్మెంట్ కానివ్వండి ఏమండి మనం పిల్లలు ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకున్న పిల్లలు వేరే అబ్రాడ్స్కి వెళ్ళి సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అక్కడ ఉన్నది ఏంటి మనకి ఇక్కడ లేనిది ఏంటి మనకి ఇక్కడ ఇంతమంది మనకి పబ్లిక్ ఉండి ఇంతమంది ఇంత క్రోత్స్ మంది మనకి ఉండ ఉండగా ఎందుకు ఎందుకు వెళ్తున్నారంటే వై బికాస్ ఇక్కడ ఒక ఇండస్ట్రీ లేదు ఒక మంచి కంపెనీ లేదు వాళ్ళ చదువుకి తగినటువంటి ఒక మంచి కంపెనీస్ అనేది లేదు కాబట్టి మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది అవి వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ పైన అక్కడ ఆ భవనం అనేది ఐదు వందల కోట్లు పెట్టి నిర్మించడం జరిగింది అయితే అది ప్రభుత్వ భవనం అని చెప్పి వైసీపీ ఉన్నారు కాదు ప్రైవేట్ భవనం అని చెప్పి టీడీపీ ఉన్నారు దాన్ని మీరు ఒక కామన్ ఉమెన్గా మీరు అలా చూస్తారా రిషికొండ ప్యాలెస్ అనేది అసలు ఆయనకి ఏం రైట్ ఉందండి ఇప్పుడు జగన్ సెక్టర్ ఏదైతే వచ్చిందో మనకి ప్రజావేదిక అది ఆయన కోసం కట్టుకున్నది కాదుగా బాబు గారు చంద్రబాబు గారి కోసం కట్టుకున్నది కాదు ఇది అందరు వెల్ వెల్ఫేర్ కోసం కట్టుకున్నది నీ మనసులో ఎటువంటి ఉద్దేశం లేకపోతే వచ్చిన నెక్స్ట్ డేనే ఎందుకు కూల్చాలండి దాన్ని వేరే సెక్టర్గా యూస్ చేసుకోవచ్చుగా ఇంత క్రోస్ ఎవరు క్రోస్ పెట్టుకొట్టారు అవి ఎవరు డబ్బులు పెట్టి కట్టారు ప్రజా ప్రజాదానివే కదా ప్రజా డబ్బులతోనే కదా ఎవరిని అడిగి కట్టారు ఎవరిని నడికి కూల్ చేశారు నడికి కూల్చేశారు అది ఇంకొక దానికి యూస్ చేసుకోవచ్చు నువ్వు కూల్చాల్సిన అవసరం ఏముందండి డబ్బులన్నీ మనకి వృధా అయిపోయినట్టేగా మట్టిపాలు అయిపోయినట్టేగా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు దానికి ఆన్సర్ చెప్తాడే జగన్ ఋషికండ ప్యాలెస్ దానికి ఆన్సర్ చెప్తాడా తన సొంత డబ్బులు తన పాకెట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడా ప్రజాధనమే కదా ప్రజాధనంతో తన లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ప్రజలను అప్పులు పాలు చేస్తాడా సో జగన్ చేసినది బాబు గారు చేయరు ఆయనకు లాగా కోల్చడము కుట్రలు పనడాలు అనేది ఈయనకు తెలీదు ఆయన ఆలోచనలో ఆయనకు ఒక ప్యాషన్ ఉంది ఆయనకు ఒక విజన్ ఉంది దాని ప్రకారం అది ఏ విధంగా డెవలప్ చేయాలి దాన్ని ఏ విధంగా గవర్నమెంట్గా పబ్లిక్గా అనేది ఏ విధంగా యూజ్ అయితే బాగుంటుంది అనే దాని ప్రకారం ఆయన చూసుకుంటారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎలా అనిపించింది సపోర్టివ్గానే అనిపిస్తుంది నో కామెంట్స్ బాగానే ఉన్నారండి ఓకే